నాకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉండండి, నా చివరి శ్వాస వరకు పోరాడుతా అని ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అన్నారు. ప్రపంచకప్లో భాగంగా బుధవారం మాంచెస్టర్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా చివరి వరకు పోరాడి 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్ వరుసగా 2వ సారి ఫైనల్కు చేరింది. లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్ల ధాటికి భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్ చేరారు. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన జట్టును ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. తనదైన స్టైల్లో బ్యాట్ జులిపించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 59 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్ల సాయంతో 77 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత శిబిరంలో ఆశలు రేపాడు. అయితే చేయాల్సిన పరుగులు ఎక్కువ కావడంతో భారీ షాట్ ఆడబోయిన జడేజా కివీస్ కెప్టెన్ విలియమ్సన్ చేతికి చిక్కి నిరాశగా పెవిలియన్కు చేరుకున్నాడు. అనంతరం ధోని రన్అవుట్ అవడంతో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జడేజా బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా అదరగొట్టాడు. తన కోట 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జడేజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా జడేజా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ప్రతి పతనం తర్వాత ఎలా పోరాడాలనేది క్రికెటే నాకు నేర్పింది. నాకు స్ఫూర్తి కలిగించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పడం చాలా చిన్న విషయం. నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. నాకు స్ఫూర్తి కలిగిస్తూనే ఉండండి, నా చివరి శ్వాస వరకు పోరాడతా అని జడేజా ట్వీట్ చేశాడు. దీంతో జడేజాపై అభిమానులు మరిన్ని ప్రశంసలు కురిపిస్తున్నారు.